ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసేస్తారు చూసుకో సినిమా మాత్రం హైలైట్ కదా. అరే అన్న ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న ఇక్కడ 100% రికార్డ్ బ్రేక్ చేస్తారు చూసుకో అన్న. బ్రేక్ చేస్తా ఓమా అయిపోతే చూసుకోను కావాలంటే మల్టీస్టార్ మూవీ కదా ఎలా అనిపించింది స్క్రీన్ టైం చూసా. ఇద్దరు సేమ్ అన్న ఎవరేమో ఎక్కువ అన్న చెప్పావు ఎవరేమో తక్కువ కదా బాగానే చూపెట్టినారు అన్న. నాకైతే నిజం చెప్తున్నా కదా నేను ఎన్టీఆర్ పెద్ద ఫ్యాన్ని నిజం చెప్తున్నా సినిమా మాత్రం 100 మీకు మీరు కూడా చూడండి కావాలంటే 100% బూక్ బాన్స్ వస్తాయి. కోమా అన్న మూవీ మాత్రం చెక్కిపోతుంది చెప్తున్నా సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ అన్న సూపర్ అన్న బాగుంది అన్న చాలా బాగుంది అన్న సూపర్ మూవీ బాగుంది చాలా నంబర్ వన్ మూవీ బాగుందన్న సినిమా సూపర్ అన్న సూపర్ మస్తు తీసిన సినిమా. బాహుబలి రికార్డ్స్ తిరిగా రాస్తుంది బాహుబలి పని చేయదు దీనిపైన అది తీసింది కూడా రాజమౌళి రాజమౌళి తీసింది కాబట్టి అది హైలైట్ ఇది ఇంకా హైలైట్ అవుతుంది. ఇద్దరు హీరోస్ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తాడు చేస్తాడు. గ్రాఫిక్స్ ఎలా ఉంది గ్రాఫిక్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ మ్యూజిక్ అది చెప్పాల్సిన అవసరం లేదు అది హైలైట్ అది చాలా బాగుంది చాలా గ్రాఫిక్స్ ఎలా ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ యాక్టింగ్ పాన్ ఇండియా మూవీ కదా అంటే పాన్ ఇండియా రేంజ్ లో ఉంది పాన్ ఇండియా రేంజ్ లో ఉంది 10/10 మ్యూజికల్ సూపర్ బాగుంది రామ్ చరణ్ ది ఎన్టీఆర్ ది బాగుంది రికార్డ్స్ తిరిగి రాస్తుందంటారా మళ్ళీ కంపల్సరీ. ఎన్టీఆర్ తగ్గేదే లేదా అసలే ఎన్టీఆర్ రామ్ చరణ్ అసలే తగ్గేది లేదు 100% బ్రేక్ చేస్తాను. బాగుంది బ్రో సో సినిమా అయితే మంచిగా ఉంది. ట్రిబులర్ మూవీ సూపర్ ఉంది బ్రో. సో నార్మల్గా అంటే ఒకరిని హైలైట్ చేసి ఒకరిని తక్కువ చేస్తారేమో అనిపించింది మూవీ చూసిన తర్వాత. అంటే చూడకముందు చూసిన తర్వాత మాత్రం ఇద్దరిని సమానంగా చూపించారు. సో ఇద్దరిని ఎక్కడ తక్కువ చేసి అయితే ఎక్కడా లేదు ఇద్దరు సినిమాలో సమానమే అన్నట్టు ఉందన్నమాట. సో ప్రతి సీను హైలైట్ సీన్ ఇందులోని ప్రతి అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గూస్ పంప్స్ అనమాట. ఎన్టీఆర్ పులిస్ సీన్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది సినిమాకి హైలైట్ అదే. నెక్స్ట్ ఇంకొకటి రామ్ చరణ్ సీన్ ఒకటి ఉంటుంది అంటే 2000 మంది జనాభాలోకి వెళ్ళి అందరినీ కొడుతూ ఉంటారు కదా ఆ సీన్ అయితే హైలైట్ అనిపించింది బ్రో. సో సినిమాలో ఇంకా ఇద్దరు హైలైట్స్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సినిమా సూపర్ 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 మొత్తుకొని మొత్తుకొని గొంతుగా పోతుంది సినిమా సూపర్ ఉంది మళ్ళీ మళ్ళీ చూడండి బాయ్ చాలా బాగుంది. మైండ్ మొత్తం బ్లోయింగ్ అంతే ఇద్దరిని ఒకటేసారి ఒకటే స్క్రీన్లో చూసేసరికి మొత్తం ఎగ్జామ్ ఎండ్ తోటి మైండ్ 5 మినిట్స్ మాట రాలేదు బయటికి. గ్రాఫిక్స్ ఎలా ఉంది? పక్కా బ్రేక్ చేస్తే ఈజీగా ఒక 1 వీక్లో 3000 క్రోర్స్ అన్నారు కదా సో ఈజీగా బ్రేక్ అయిపోద్ది సినిమా. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగున్నాయి బ్రో. ఏ సాంగ్ బాగా నచ్చింది? నాకు నాటు నాటు బ్రో నాటు నాటు సాంగ్ బాగా చాలా బాగా నచ్చింది. మీరైతే మొత్తానికి ఎంజాయ్ చేసారా? ఫుల్ బ్రో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సూపర్ అంతే ఇంకా ఎక్కడ బోర్ ఉండదు. రాజమౌళి మూవీ అంటే ఇలా అడగకూడదు బ్రో సూపర్ అంతే సూపర్. రికార్డ్ని మాత్రం బ్రేక్ చేస్తారు? అన్ని రికార్డ్స్ బ్రేక్ అయిపోతే కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు రాజమౌళి. గ్రాఫిక్స్ ప్యూ చాలా ఒక రేంజ్లో ఉన్నాయి. వేస్ట్ కూడా వేస్ట్ వేస్ట్ బాగాలేదు సినిమా అసలు బాగాలేదు నచ్చలేనా మామూలుగా ఉంది. ఏం లేదన్న సినిమాలో ఏమీ లేదు సూపర్ అన్న సినిమా లాస్ట్ ఫైట్ హైలైట్ అన్న. బ్రో ఎలా ఉంది ట్రిబులర్? బాగుంది. అండ్ అందులో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ యాక్టింగ్? రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు బాగున్నారు. అందులో ఎన్టీఆర్ ఫస్ట్ సీన్ సినిమా స్టార్ట్ కాగానే ఊరికొచ్చే సీన్ ఉంటుంది కదా అది సూపర్ ఉంటుంది. ఓకే అంటే ఇద్దరిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తాడా రాజమౌళి? 100% ఈక్వల్గా మేనేజ్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అంటే హిస్టరీ మూవీ అన్న. ఎలా అంటే ఇది అల్లూరి సీతారామరాజు అలాగే కుమ్రం భీము వీళ్ళు ఏంటంటే మన స్వాతంత్ర పోరాట వీరులన్న. వీళ్ళు ఎలాగైతే మనని పాలిస్తున్న బ్రిటిషర్లని తరిమి కొట్టారో అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రికార్డులని బ్రేక్ చేసే మూవీ ఇదన్న. సేమ్ అలాగే బ్రిటిషర్లను తరిమి కొట్టినట్టు ఇక్కడ రికార్డులను కూడా తరిమి కొట్టేశారన్న. అలాంటి మూవీ ఇది. ఇద్దరు పర్ఫార్మెన్స్ గూస్ బాంబ్ సీన్స్ అన్న ఎవర్ గ్రీన్ గూస్ బాంబ్ సీన్స్ సూపర్ హిట్ మూవీ అన్న. అండ్ లాస్ట్లీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు చరణ్ అన్న. సినిమా అన్న సినిమాకు ఢోకా లేదు సినిమా బాహుబలి రికార్డ్ కొట్టడం మాత్రం కన్ఫర్మ్. మన రాజమౌళి సార్ ఇచ్చిన సినిమాకి దానికి ఢోకా ఉండదు. బ్లర్ మూవీ ఎలా ఉంది? సూపర్ ఉన్న నా ఒక్కొక్క సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుండే ఒక్కొక్క సీన్ చెప్పలేం. ఎన్టీఆర్ అంతే తగ్గేదే లేదు కదా. అవునా సూపర్ హిట్ బాహుబలి రికార్డ్ ఆరామ్ బ్రేక్ చేస్తా. పులి మూవీ అయితే పులి సీన్ అయితే కోమా అన్న అని ఉంటాడు కంపల్సరీ. అది వాళ్ళ ఫ్యామిలీ సినిమా కాబట్టి 100% వాళ్ళు
అన్యాయం చేస్తారు, ఏ సినిమాకి న్యాయం చేస్తారు. మొత్తుకొని మొత్తుకొని గొంతుగా పోతుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ సూపర్, ఇద్దరు ఈక్వల్గా ఉంది, చాలా బాగుంది. ఇద్దరిని రాజమౌళి గారు బాగా చూపించారు. మ్యూజిక్ ఆయనది తెలిసిందే కదా, బాహుబలి 1 బాహుబలి 2 అంతకుముందు పాద మూవీస్ కూడా చాలా బ్రహ్మాండంగా కొట్టారు. బాహుబలి 2 రికార్డ్స్ తిరిగి రాస్తారు? డెఫినెట్గా రాస్తుంది. ఇద్దరు హీరోలు ఉన్నారు కదా, 100% దానికి దీనికి సంబంధం లేదు, కానీ ఇది రికార్డు వేరు. అది బ్యూటిఫుల్ డ్రామా బ్రో, మంచి బాగుంది. ఎవరైనా చెప్పకుండా వినకుండా వచ్చి మూవీ చూడ. బాగుందండి. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే అన్ని హైలైట్స్ ఉన్నాయి అందులో. బాగుంది బ్రో.